అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు ఏడాది అనేక రికార్డులు చెరిగిపోయాయి. మరెన్నో కొత్త రికార్డులు చరిత్రలో చోటు సంపాదించుకున్నాయి. అలాగే ఎందరో కొత్త క్రికెటర్లు అంతర్జాతీయ స్థాయిలో తమ అరంగేట్రాన్ని ఘనంగా చాటారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది నమోదైన కళ్ళు చెదిరే ఐదు అద్భుతమైన క్యాచ్ల వివరాలను ఒకసారి చూద్దాం. ఈ ఏడాది నమోదైన గ్రేట్ క్యాచ్లలో మొదటిది టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ పట్టిన క్యాచ్. బంగ్లాదేశ్ తో జరిగిన మొదటి వన్డేలో పట్టిన షకీబ్ అల్ హసన్ ను అద్భుతమైన క్యాచ్ పట్టి కోహ్లీ అవుట్ చేశాడు. బంగ్లాదేశ్ తో జరిగిన మొదటి వన్డేలో భారత జట్టు 187 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా ఆ మ్యాచ్ లో 74 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న బంగ్లాదేశ్ జట్టుకు షకీబ్ అల్ హసన్ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ప్రమాదకరంగా కనిపించాడు. అంతలోనే విరాట్ కోహ్లీ ఒంటి చేత్తో అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో షకీబ్ అల్ హసన్ నివ్వెరపోయాడు. ఇక ఈ ఏడాది మరో గ్రేట్ క్యాచ్ ఇంగ్లాండ్ పై ట్రిస్టన్ స్టబ్స్ పట్టిన క్యాచ్. దక్షిణాఫ్రికా ఇంగ్లాండ్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్ లో 192 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 59 పరుగులకే ఇంగ్లాండ్ 3 వికెట్లు కోల్పోయింది. అలాంటి సమయంలో ఇంగ్లాండ్ ఆల్రౌండర్ మొయిన్ అలీ లాంగ్ ఆఫ్ దిశగా భారీ షాట్ ఆడగా అది కాస్త గురితప్పి లీడింగ్ ఎడ్జ్ తీసుకుంది. ఆఫ్ సైడ్ గాల్లోకి లేచిన ఆ బంతికి ఫర్లాంగ్ దూరంలో ఉన్న ట్రిస్టన్ స్టబ్స్ అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్ చూసిన ఎవ్వరికైనా ఒకప్పటి సఫారీ సూపర్ ఫీల్డర్ జాంటీ రోడ్స్ గుర్తుకు రాకమానడు. తర్వాత చెప్పుకోవాల్సిన క్యాచ్ ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచ్ లో గ్లెన్ ఫిలిప్స్ పట్టిన క్యాచ్. ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ ఒక భారీ షాట్ కోసం ప్రయత్నించగా అది కాస్త మిస్ఫైర్ అయింది. ఆ క్యాచ్ పట్టడం కూడా చాలా కష్టమే, కానీ గ్లెన్ ఫిలిప్స్ ఆ షాట్ ను సరిగ్గా అంచనా వేసి పరిగెత్తుకుంటూ వచ్చి గాల్లోకి ఎగిరి క్యాచ్ పట్టేశాడు. ఇక అద్భుత క్యాచ్ల్లో ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన మరో క్యాచ్ మహిళల ప్రపంచ కప్ లో ఇంగ్లాండ్ పై దియాంద్రా డాటిన్ పట్టిన క్యాచ్. ఇంగ్లాండ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ లారెన్ విన్ఫీల్డ్ కొట్టిన ఆఫ్ కట్టర్ ని అక్కడే పొంచి ఉన్న దియాంద్రా డాటిన్ అమాంతం ఎడం వైపు దూకి గాల్లో ఉండగానే ఒంటి చేత్తో క్యాచ్ అందుకుంది. ఇక ఈ ఏడాది పట్టిన అద్భుత క్యాచ్లలో నెదర్లాండ్స్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ లో రోల్ఫ్ వాండెర్మార్ పట్టిన క్యాచ్ కూడా ఒకటి. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా సెమీఫైనల్ చేరాలంటే ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి, కానీ నెదర్లాండ్స్ ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా జట్టును మట్టి కరిపించి దక్షిణాఫ్రికా ఆశలపై నీళ్లు చల్లింది. అప్పటి వరకు డేవిడ్ మిల్లర్ క్రీజ్ లో ఉండగా దక్షిణాఫ్రికా జట్టుకు గెలుపుపై ఆశలు పెరిగాయి. వాస్తవానికి మిల్లర్ మరికొద్ది సేపు ఉంటే దక్షిణాఫ్రికా గెలిచేదే, కానీ వాండెర్మార్ అతడిచ్చిన కష్ట సాధ్యమైన క్యాచ్ ను అందుకుని విస్మయపరిచాడు. మిల్లర్ కొట్టిన షాట్ మిస్ఫైర్ అయ్యి గాల్లోకి లేవగా వాండెర్మార్ వెనక్కి పరిగెడుతూ వెళ్లి క్యాచ్ అందుకున్నాడు. ఈ ఏడాది నమోదైన అద్భుత క్యాచ్లలో ఈ ఐదు అసాధారణమైనవనే చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.